రాఘవ్, ఇంటికి చేరుతూనే నాకు నోట్స్ మెయిల్ చేయి, ఓకే? సరే అవని, తప్పకుండా. ఓకే, రేపు కలుద్దాం. బాయ్ అవని. నీ క్లాస్ ఎలా జరిగిందమ్మా? క్లాస్ బాగానే ఉంది నాన్న. నాన్న, మీ చేతిలో ఏముంది? నేను దీన్ని చూడొచ్చా? అరే, ఇదొక పాంఫ్లెట్ అవని, ఇదిగో చూడు. ఈ మహిళ ఎంత అందంగా కనిపిస్తోంది! ఈమె ఇంత అందంగా ఎలా కనిపిస్తుంది? నేను ఈ నంబర్కి కాల్ చేయాల్సి ఉంటుందేమో. నేను కూడా తెల్లగా అందంగా కనిపించాలనుకుంటున్నా. నాన్న, నేను మీ ఫోన్ తీసుకోవచ్చా? నువ్వు రాఘవ్కి కాల్ చేయాలనుకుంటున్నావా? నేను కల్పిస్తాను. లేదు నాన్న, నేను ఈ నంబర్కి కాల్ చేయాలనుకుంటున్నా. నేను కూడా ఈ అమ్మాయిలాగా అందంగా కనిపించాలనుకుంటున్నా. అవని, ఇది కేవలం ఒక ప్రకటనమ్మా. తరచూ ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి తప్పుడు వాగ్దానాలు చేస్తాయి. కొద్ది సమయంలోనే తమ సహజ రూపాన్ని మార్చగలమని ప్రజలను నమ్మిస్తాయి. నేను ఒప్పుకుంటాను. కొంతకాలం క్రితం మా పక్కింటి వాళ్ళ అబ్బాయి సోషల్ మీడియాలో ఒక ప్రోటీన్ డ్రింక్ తాగడం వల్ల పొడుగయ్యే ఒక ప్రకటన చూశాడు. వాళ్ళింట్లో వాళ్ళు చాలా డబ్బు ఖర్చు పెట్టి దాన్ని కొన్నారు. కానీ పొడవు మీ జీన్స్ మరియు హార్మోన్స్ తో నిర్ధారితమవుతుంది. ప్రోటీన్ డ్రింక్ పొడవు పెంచడంలో ఏమీ తోడ్పడదు. ఈ బ్రోషర్లు, పాంఫ్లెట్లు కొన్నిసార్లు ఆకర్షణీయమైన ప్రతిపాదన చేస్తాయి. అయితే మనం వాటిని నమ్మే ముందు ఇవ్వబడిన సమాచారంలోని ప్రామాణికతను తప్పక పరిశీలించాలి. అవని, అందం అనేది ఒక వ్యక్తి తనను తాను చూసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఉన్నట్లే అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ అమ్మా నాన్న, నాకు మంచికి చెడుకి తేడా తెలిపినందుకు, ప్రాముఖ్యతను వివరించినందుకు. నేను ఈ విషయం మా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేస్తాను. రాఘవ్, అంతా ఓకేనా? ఏదో కంగారులో ఉన్నట్లున్నావు. నేను సోషల్ మీడియా చెక్ చేస్తుంటే అక్కడ ఒక వాచ్ ప్రకటనని చూశాను. అందులో 80% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. నేను ఇది కొని మా నాన్నకి సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇద్దామనుకున్నాను. ఆ సైట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కోసం కార్డు డీటెయిల్స్ అడిగింది. నేను నాన్నని అడగకుండానే ఆయన కార్డు డీటెయిల్స్ నింపేశాను. ఓ నో, అప్పుడేమైంది? నేను డీటెయిల్స్ నింపగానే వెంటనే పేజ్ రీలోడ్ అవడం మొదలైంది. ఇంతలో మెసేజ్ వచ్చింది, ఆఫర్ ఇన్వాలిడ్ అని. నేను చాలా కంగారులో ఉన్నాను. ఒకవేళ వాళ్ళు మా నాన్న బ్యాంకు డీటెయిల్స్ ని దురుపయోగపరిస్తేనో? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇది చాలా ప్రమాదకరం రాఘవ్. ప్లీజ్ మీ అమ్మా నాన్నలతో వెంటనే మాట్లాడు. వాళ్ళు వెంటనే ఏదైనా యాక్షన్ తీసుకుంటారనిపిస్తోంది. అలాగే అవని, థ్యాంక్ యూ, బాయ్. రాఘవ్, నువ్వు బానే ఉన్నావా? అవునమ్మా, ఏమైంది? నువ్వెప్పుడు నీ ఫోన్లో బిజీగా ఉంటావు, చాలా తక్కువగా మాట్లాడుతున్నావు. అమ్మా, నేను నీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. నా వల్ల పొరపాటు జరిగిందని నాకు అనిపిస్తోంది. ఏమైంది రాఘవ్? నేను నాన్నకి తన పుట్టినరోజుకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కోసం ఆన్లైన్ లో ఒక గడియారం కొనడానికి ప్రయత్నించాను. సైట్ కార్డు డీటెయిల్స్ అడిగితే నేను నాన్నని అడగకుండానే నాన్న కార్డు డీటెయిల్స్ ఇచ్చాను. ఇంకా కన్ఫర్మేషన్ లేకుండానే సైట్ క్రాష్ అయిపోయిందమ్మా. హాయ్ సుధా, నాకిప్పుడే ఒక బ్యాంకు నుంచి డబ్బులు డిడక్ట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. నువ్వు కానీ రాఘవ్ కానీ నా కార్డుతో ఏమైనా కొన్నారా? అవునండి, తప్పు ట్రాన్సాక్షన్ జరిగింది. ఇప్పుడు నేను రాఘవ్ తో దాని గురించే మాట్లాడుతున్నాను. మీరు బ్యాంకు వాళ్లతో వెంటనే మాట్లాడండి. రాఘవ్ చాలా కంగారు పడుతున్నాడు. ఓకే, నేను ఇప్పుడే ఇంటికి వస్తాను. నాన్న ఇంటికి వస్తున్నారు, కంగారు పడకు. వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. హలో పోలీస్ స్టేషన్, నేను మీకు ఎలా సహాయపడగలను? నా బ్యాంకు కార్డు ఉపయోగించి ఒక తప్పు లావాదేవీ జరిగింది. ఓకే, ఆగండి, నేను మీ కాల్ని సైబర్ క్లెయిమ్ సెల్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. హలో సార్. హలో, నాకు అర్థమైంది సార్. మీ దగ్గర ఏదైనా అడ్వర్టైజ్మెంట్ గానీ వెబ్సైట్ స్క్రీన్ షాట్ గానీ ఉన్నాయా? దయచేసి వాటిని మాకు షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా అనుచిత లేదా తప్పుడు ఆఫర్ లేదా బెదిరింపు సమాచారాలు పంపితే మీరు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అస్సలు సంకోచించొద్దు. సార్, మీ సలహాకి ధన్యవాదాలు. ఇది చాలా ఉపయోగకరం. మీరు కంగారు పడకండి, మేము కేసును విచారిస్తాం. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నాన్న, నేను మీ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఓహో రాఘవ్, పర్వాలేదు నాన్న, ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు. రాఘవ్, నువ్వు నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను చెక్ చేసుకోవాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల శారీరక మానసిక ఆరోగ్యానికి నష్టం కలిగించుకోకు. అవునమ్మా, నాకు అర్థమైంది.
ఫోను గ్యాడ్జెట్స్ అత్యంత విలువైన మన సమయాన్ని వృధా చేసేస్తాయి. నేను నా ఫోన్ వాడకాన్ని తగ్గిస్తానమ్మా, ప్రామిస్. తెలుసుకున్నావుగా రాఘవ్. సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో మరియు అవగాహన కల్పించడంలో మీడియా మన జీవితంలో శక్తివంతమైన పాత్ర పోషిస్తుంది. అయితే సామాజిక మాధ్యమం మన జీవితాన్ని ఎన్నో రకాలుగా మార్చగలదు. వ్యక్తిగత వృత్తిపరమైన ఉన్నతిని వృద్ధి చేస్తుంది. ఒకవేళ తెలివిగా గనక ఉపయోగించినట్లయితే దీనివల్ల నష్టం కూడా ఉంది. సామాజిక మాధ్యమాలు తరచూ యువతని తమ స్నేహితులు కుటుంబ సభ్యులను నేరుగా కలవడాన్ని తగ్గించేస్తాయి. దాని మూలంగా వారు కలిసి కూర్చుని మాట్లాడుకోలేకపోవడం వల్ల ఒంటరిగా వేరు చేసినట్లు భావిస్తారు. సామాజిక మాధ్యమాలలో సైబర్ వేధింపులు, కుంభకోణాల వంటి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అందుకే మనకు లభించే సూచనల ప్రామాణికతను తప్పక విచారించాలి. ఇంకా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు సురక్షితంగా ఉండాలి.